ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరకు నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు మరి అంశం ఏమిటి అంటే శ్రమలలో ఆనందించాలి, శ్రమను తట్టుకొని నిరీక్షణ కలిగి మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మరి ఈ రీతిగా దేవుడి ప్రేరణతో మీ ముందుకు మేము వచ్చి ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకునండి, శ్రమలలో సంతోషం ఈరోజు అంశం. ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అనుమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రిని ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. అయ్యా, శ్రమలలో సంతోషాన్ని పొందినట్లుగా శ్రమ వెనుక మేలు దాచిబడి ఉందని లేఖనం సెలవిస్తుంది. కనుక శ్రమలలో సంతోషాన్ని ఇచ్చినట్లుగా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు వాక్యాన్ని విశుద్ధపరుస్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండి అయా విన్నటువంటి నీ బిడ్డలకు ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా విలుచున్న ప్రతి బిడ్డకు కూడా నాయన ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వాదకరమైన మేలుతో నింపమని అయా వాక్యముని మొదటి ఆది నుండి అంతవరకు నీ కృపా బాహుబలంతో మమ్మల్ని ఆనందింపచేయమని యేసునామమున అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజున శ్రమలో సంతోషం, మరి శ్రమ అందరికీ వస్తుంది. శ్రమలలో దేవుణ్ణి ఆరాధించేవారు మనం ఉన్నప్పుడు ఆ శ్రమ వెనక మేలు కూడా దాచి ఉంచుతాడని మనం నమ్మాలి. ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల కాడి నుంచి 10:30 వరకు వస్తున్నటువంటి ఈ యొక్క మరి ఈ యొక్క వాక్యములు విని మీరందరూ ఆత్మీయ మేలు పొందినట్లుగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా దేవుని పేరట వేడుచున్నాం. కనుక ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతగాని వాడివి అగుదువు. చూడండి, శ్రమ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. శ్రమ లేనివారంటూ ఎవరు ఉండరండి. శ్రమ అందరికీ వస్తుంది, కానీ శ్రమ వెనక మేలు దాచబడి ఉన్నదని మనం వెనక గుర్తెరగాలి. ఎన్నో భక్తులకు కూడా, దేవుని ఎరిగినటువంటి భక్తులకి, ప్రవక్తలకు, విశ్వాసులకు, దేవుని యొక్క సేవకులకు అనేకమైన శ్రమలు వాటిల్లిందండి. అయినను వాటి నుండి తొలగిపోక, కుడి ఎడమలకు తొలగిపోక, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ శ్రమను తట్టుకొని మరి ముందుకు కొనసాగినట్లుగా మనం లేఖనాల్లో అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది సేవకులను, భక్తులను మనం చూసాం. కనుక శ్రమ దినమున మనం కృంగిని ఎడల మనం చేతగాని వారు మగుతాం. కనుక మనం శ్రమను తట్టుకొని మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ముందుకు కొనసాగునట్లుగా మనల్ని దేవుడు ఇంకా పురుగొల్పుతున్నాడని మనం గ్రహించాలి. కనుక శ్రమ దినమున కృంగిపోక, శ్రమ మనకు మేలు కొరకే అని మనం గుర్తించినట్లుగైతే మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక శ్రమ దినమును మనం కృంగిపోకుండా నిత్యము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని అదిగో మనం పరుగు పందెంలో పోరాడుతున్నాం. కనుక బహుమానము కొరకు ఎదురు చూసేవారిగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని యొక్క వాక్యములో మనం ముందుకు కొనసాగునట్లుగా మనం ముందుకు వెళదాం. చూద్దాం, మరలా చూద్దామండి ఒకసారి రోమేలకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగొచ్చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగొచ్చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడమని రోమీయులు సంఘానికి అపొస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. అతిశయపడే వాళ్ళంట, శ్రమ వచ్చిందని కృంగిపోకుండా, శ్రమ వచ్చిందని బాధపడకుండా, శ్రమ వచ్చిందని నీవు మదన పడకుండా, వేదన పడకుండా అతిశయపడుము, ఎందుకంటే జీవ కిరీటం నీకు దాచి ఉన్నదని అని చెప్తున్నాడు. శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు. అయితే శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు, ఎందుకంటే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి ఆయన శ్రమలేందు కూడా అతిశయించే వారిగా మనం ఉండాలని ఏమన్నా భక్తుడు చెప్తున్నాడు. ప్రేమైన వారులారా, ఎందుకంటే దేవుని యొక్క ఆ విశ్వాసతను మనం పొందుకొని
దేవుని యొక్క ప్రేమను పొందుకున్న నీవు, దేవుని వాక్యమును నువ్వు నెమరవేస్తున్న నీవు శ్రమలేందు అతిశయపడేవారిగా నువ్వు ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. కనుక మనం శ్రమ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని, నిజంగా ఒక మాట చెప్పనండి, ఈ రోజున నేను కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో ఆటంకాల్లో ఉన్నాను. నా కుమార్తె బలహీనతలో ఉంది, నా మనవరాలు బలహీనతలో ఉన్నది. ఉన్నప్పటికీ కూడా నేను ఈ యొక్క టీవీ ప్రోగ్రాన్ని చేయాలని ఆశపడుతూ తోటి దైవజనులు రూబేనయ్య గారితో నేను రావటం జరిగింది. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని వాక్యమును విశుద్ధపరచడానికి, దేవుని వాక్యమును సత్య సువార్తను ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు నాకు ఎదురైనా నేను మాత్రం ఆయన సువార్తను ప్రకటించాలని భారము. సువార్త ప్రకటింపకపోయినా ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలుగా. కనుక అదిగో ఉచితముగా ప్రకటించుటే నాకు జీతం అన్నాడు. కనుక ప్రేమైన వారా, ఎన్ని శ్రమ వచ్చినా, ఈరోజు నా మనవరాలు హాస్పిటల్లో ఉన్నది, ఒక 10 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నది, సిరాయిని ఎక్కుతూనే ఉన్నాయి. అయినను నేను దేవుని పని చేయడానికి వేగిరి పడుతున్నాను. ఎందుకనంటే దేవుని యొక్క రాకడకు మనం రానున్న ఆయన రాకడలో ఎత్తబడే సంగముగా ఉండాలంటే శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా, అవరోధాలు ఎన్నొచ్చినా నేను ఆయన వాక్యమును విడవక ఎడబాయక ఆయన మాటలను ధ్యానం చేస్తూ అనేకులకు ఆయన సత్య సువార్తను ప్రకటించాలనే ఆ దృఢ సంకల్పాన్ని బట్టి నన్ను ముందుకు దేవుడు కొనసాగిస్తున్నాడు. ప్రేమని వారలారా, అలాగనే ఒకటో కొరింథీ పత్రిక రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు 10వ 13వ వచనంలో ఒక మాట చూస్తే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింప దానికంటే ఎక్కువగా మిమ్మల్ని చాలండి చాలండి చాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప అంతకంటే ఎక్కువగా ఏది మిమ్మల్ని శోధింపనివ్వడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు. కనుక ప్రేమైన వారులారా, ఆలోచన చేయండి, ఆయన మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని శోధింపనివ్వడు. కనుక ఎవడైనాను నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని శోధింపనీయడు. ఎందుకంటే ఆయన ఆ శోధనలో నుండి ఆయా సులువైన మార్గాన్ని కూడా దయచేయగలిగిన దేవుడు మీకు తోడై ఉన్నాడని మీరు ఎరిగితే శోధన ఎందుకు కూడా మీరు అతిచేయిస్తారు. ప్రేమైన వారిలా, ఎందుకంటే శోధనతో కూడా వీలు కలుగు మార్గాన్ని మీకు దయచేస్తాడు. శోధన తప్పించుకునే ఆ సులువైన మార్గాన్ని మీకు అనుగ్రహిస్తాడని మీరు నమ్మితే ఆయన గొప్ప కార్యాలు మీరు చూస్తారు. శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యమును విశుద్ధపరచకుండా నా పిల్లలు అలా ఉన్నారు, నా కుటుంబం అలా ఉంది, నా సంఘం ఎలా ఉంది అని నువ్వు బాధపడుతూ నువ్వు శ్రమ పొందుతున్నప్పటికీ కూడా దేవుని మర్చిపోతే దేవుని రాజ్య వారసులుగా నీ ఉండలేవు. కనుకనే ప్రేమైన వాళ్ళారా, దయచేసి నేను చెప్తున్నాను, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన నిన్ను విడువని ఎడబాయిని దేవుడు. ఇస్రాయేల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోని దేవుడు నీ శ్రమను కూడా తప్పిస్తాడు. ఎందుకంటే కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని ఆయన పూర్ణులుగా చేస్తాడు. ప్రేమైన వారలారా, అదిగో ఒకటో పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తన కృపానిధియకు దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడు నీకున్నాడని మీరు గమనించాలి. ఎందుకంటే చాలండి 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 చాలండి, లోకమందున్న సహోదరులారా ఈ విధమైన శ్రమలే మీకు వస్తున్నాయని మీరు ఎరిగి శ్రమలయందు మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వాసమందు నిశ్చయత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలండి చాలండి, ఏమండే మనం శ్రమ వచ్చిందని కురిగిపోవద్దండి. ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని మీరు దిగులు పడకూడదు, వేదన చెందకూడదు. ఎందుకంటే ఆయన శ్రమలలో నుండి తప్పించగలిగిన దేవుడు. నిజమే ఏమండే, శద్రక మెషక అభిద్దుగోని చూస్తే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, యవన కాలమందు ఆయన కాడిని మోశారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని కాడిని మోసి ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆయన వారు ముగ్గురు కూడా శద్రక మెషక అభిద్దుగోలు దేవుణ్ణి ఆరాధించారండి. ఏమంటే ఏడెంతుల అగ్నిగుండములు ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమపరుస్తున్నారట. పౌలు శీలలు కూడా అదిగో మరి శ్రమలలో ఉన్నప్పుడు, ఆ ఖైదీగా ఉన్నప్పుడు, బొండాలు బిగించినప్పుడు వారు పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు దేవుని మహిమపరిచారట. ప్రేమైన వాళ్ళారా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు తప్పింపగలిగిన దేవుడు నిజమే.
నిజమేనండి. ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని శ్రమ వెనక మేలు దాచబడి ఉన్నదని మనం ఎరగాలి ప్రేమని వాళ్ళ. అలాగనేనా నిజమే ప్రభువా, నిజమే మమ్మల్ని తప్పించే దేవుడు నీవే అని భక్తుడు. అలాగే చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:7 కూడా మాటను చూడండి. మనుష్యుడి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని. ఆయన శ్రమ పడ్డాడు, మనుషుని పోలికగా పుట్టాడు. 1:40 కొరడల దెబ్బలు తిన్నాడు, శ్రమ పొందాడండి. ముళ్ళ కిరీటం పెట్టబడిందండి ఆయనను. ఆయన తన్ను తాను తగ్గించుకుని రిక్తునుగా సశరీరుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమండి నిజంగా ఆలోచన చేద్దాం. కొరడాలతో కొట్టబడ్డాడు. ఏమండి వీపంతా అదిగో నాగటి సాళ్ళగా దున్నబడిందండి. ముళ్ళ కిరీటం పెట్టుకుడు తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించమన్నాడండి. ప్రక్కలో బళ్ళి పొడిచినప్పుడు కూడా మరి ఆయన తండ్రి మీరు ఏమి చేయుచున్నారు, మీరు ఎరుగురు వీరిని క్షమించమన్నాడండి దేవుడు. మరి అట్టి అట్టి క్షమాగుణం మనకు లేకపోయినా ఆయన మనల్ని మాదిరిగా ఉంచడానికే సర్వలోకాన్ని విడిచిపెట్టి ఆయా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. నిజమేనండి, మనం కూడా నిజమే. ఒక మాట చెప్పనండి, 1 పేతురులోనే 2:21 అంటున్నాడు చూడండి. 1 పేతురు 2:21 ఓ మాట అంటున్నాడు చూడండి ప్రేమైన వాళ్ళ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు కూడా బాధపడి తన అడుగు జాడలయందు మనం నడవాలని ఒక మాదిరిని మీకు ఉంచేనాడు ప్రేమైన వాళ్ళారా. శ్రమ ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి, శ్రమ పొందటానికే వచ్చాడు. మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రేమైన వాళ్ళారా. అందుకనే మనం అందరు చదివామనే శ్రమ పొందుట మంచిదే మనకి. శ్రమ కలగకొనుపు నేను త్రాగు విడిచి తిని అన్నాడు దావీదు. శ్రమ కలిగి ఉండుట నీకు నాకు మేలైన అన్నాడు దావీదు. అయితే శ్రమ ఉండాలండి నిజంగా. మరి దానియేలు కూడా అండి శాసనం రాసినప్పుడు 30 దినముల వరకు అసలు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి తలంచకూడదు అన్నప్పుడు యెరూషలేము కిటికీని తీసి శ్రమ వచ్చిన శాసనం రాసిన శిక్ష పొందుతారు, సింహబోనులు వేస్తారన్నప్పటికి కూడా ఆ శ్రమను కూడా శ్రమ ఉందని కూడా ఆలోచన చేయకుండా ఆయన యెరూషలేము కిటికీల వైపు చూసి ఆయన ముమ్మారు ప్రార్థించినట్లుగా మనం దేవుని లేఖనాల్లో దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. ప్రేమైన వారలారా, శ్రమను తట్టుకోవాలండి. శ్రమ వస్తుందని పారిపోకూడదండి. రేపొద్దున రానున్న రోజుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం లేని రోజుల్లో ఎన్నో శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు శ్రమకు తల వచ్చిన వారిగా మనం ఉండాలండి. శ్రమను ఎదుర్కొనే వారిగా మనం ఉండాలండి. శ్రమను తట్టుకునే వారిగా మనం ఉండాలండి. ఎందుకంటే ఏమన్నాడంటే శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందుకు కూడా అతిశయించే వారిగా ఉన్నప్పుడు మన పట్ల దేవుడు కార్యాలు చేస్తారు ప్రేమైన వాళ్ళ. జ్ఞాపకం చేసుకోండి. నిజంగా యాకోబు అంటాడు, ఎందుకంటే యాకోబులు అంటాడండి 1:3 సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలో పడినప్పుడు, శ్రమలున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులున్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు ఏమండి మనం మహానందం అని ఎంచుకుంటాం, అది సాధ్యమా? కానీ అసాధ్యమే. కానీ దేవుణ్ణి ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నిన్ను దేవుడు తప్పిస్తాడనేటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ ఓర్పు, ఆ సహనము నువ్వు కలిగి ఉంటే ఆ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడండి. కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాను, బలపరుస్తానని 1 పేతురు 5:10 చెప్పినట్టుగా పేతురులు అన్నాడండి. ఏమన్నాడు? చక్కని మాట అన్నాడు, కొంచెం కాలమే శ్రమ అన్నాడు. అలాగే 1 కొరింథీయులు కూడా అన్నాడు. ఏమన్నాడండి? ఆ యొక్క 10:13 కూడా మా మాట అన్నాడు కదా. ఏమని? సాధారణముగా కలుగు శోధనలు తప్ప మరి ఏది మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారికి ఏ మేలు కొదిపోయి ఉండదు. ఒకవేళ శ్రమపడినా నీకు మేలు దాచబడి ఉన్నట్లే. కనుక ప్రేమైన వారిలా జ్ఞాపకం చేసుకోండి. భక్తుడు అంటాడు శ్రమనందుటి ఎండుటే నాకు మేలు అని అంటాడు.
శ్రమ కలగక మునుపు నేను త్రాగుబడిచాను అన్నాడు. కనుక శ్రమలు వచ్చినాయి. దానియేలుకు శ్రమలు రాలేదా? దావీదు ఏమంటే అదుల్లా గృహంలో దాక్కోలేదా శ్రమ వచ్చినప్పుడు? తన కుమారుడైన అబ్షాలోము అదిగో అహితోపెలు ఆ యొక్క దావీదుకి అనుచరుడుగా ఉన్నాడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అయినను అహితోపెలు యందు ఒక తప్పిదం దావీదు చేశాడని అహితోపెలు తన కుమారుడైన అబ్షాలోము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమంటే అబ్షాలోము తన తండ్రిని చంపాలని చూసినప్పుడు అదుల్లా గృహంలో దాక్కోలేదా? అక్కడ ప్రార్థన చేయలేదా? శ్రమ వచ్చిందని కృంగిపోయాడా? కృంగిపోలేదండి. ప్రేమైన వారలారా, శ్రమ దినమున నువ్వు కృంగినేయడలా, నువ్వు చేత కానివాడు అవద్దు. కనుక శ్రమ వచ్చిందని నువ్వు దిగులు పడుగాక. ఎందుకని భక్తులు అంటాడు, ఏమంటాడు? శ్రమలు శోధనలు మరణ బంధకములు శాంతి సమాధానము దయచేసిన దేవుడు. శ్రమలు శోధనలు మరణ బంధకములు శాంతి సమాధానము దయచేసిన దేవుడు. ఆశా నిరాశలలో ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దావీదు అంటున్నాడు, శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా శ్రమలలో ఆశ్రయ దుర్గముగా నాకున్నాడు అని దావీదు ప్రకటన చేశాడండి. ప్రేమైన వారులారా, కనుక ఒక మాట చూద్దాం చూడండి, మరొక మాట చూద్దాం చూడండి. 2 తిమోతి రాసిన పత్రికలో 3:12 వచనంలో కూడా ఒక మాట చూద్దామండి. ఏమంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు, అవమానాలు పొందుతారు, శ్రమలు పొందుతారు, అయినను ఆయన రాజ్య నివాసులుగా ఉండటానికే ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. శ్రమ పొందాడు. ఏమండి, మరి ఒకటి దగ్గర 40 కరోనా దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆ శ్రమలు పొందాడు. ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన రక్తంతో ఏమండి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఏ పాపం, ఆయన రక్తము ప్రతి పాపము నుండి ప్రతి శ్రమ నుండి విడుదల కలిగించి నిత్య రాజ్య వారసులు అగుటకే ఆయన పరమును విడిచి ఏమండి ఈ లోకానికి వచ్చాడండి. ప్రేమైన వాళ్ళారా, కనుక ఆలోచన చేయండి. ఎందుకంటే శ్రమ దినమున కురింగిపోవద్దు. దావీదుకు శ్రమ, ఇందాక మనం చదువుకున్నాం కదా, హిజ్కియాకి శ్రమ, యిర్మీయాను కూడా ఏమండే బొండాలు బిగించారు, ఒక గుంటలో పడివేశారు. యోసేపుని కూడా తన అన్నదమ్ములే ఒక గుంటలో పడేసినప్పుడు ఏమండే ఆయన్ని ఆనుకుని ఉన్నాడు, దేవుణ్ణి ఆనుకొని ఉన్నటువంటి యోసేపును ఐగుప్తుకి ప్రధానమంత్రిగా చూశాం. ప్రేమైన వారులారా, ఏమండే నిజంగా యాకోబుకు పుట్టిన బిడ్డల్లో ఏమండే మరి 11వ వాడైనటువంటి యేసుని విషయంలో మరి మనం ఏమని ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. అయితే ఆ ఐగుప్తు రాజుగా ఆయన్ని ప్రధానమంత్రిగా ఆయన నిలబెట్టిన దేవుడు అని. మరి నిజమే, శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేస్తాడండి. ఈ రోజున నువ్వు సంఘంలో విషయం శ్రమ పొందుతున్నావేమో, కుటుంబ విషయంలో శ్రమ పొందుతున్నాము, కనుక ప్రేమైన వారు కుటుంబ విషయంలో శ్రమ పొందుతున్నావేమో, కనుక నీ సేవకులు ఐక్యత కలిగి ఉండాలి. కానీ ఒక్కొక్కళ్ళు ఇందులో మా దైవజనులు చెప్తున్నారు ఏమని ఐక్యత లేదండి అని. చాలామంది చాలా చక్కగా మరి మనం ప్రేమ కలిగి నిజంగా ఆ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చినా మనం ఆ శ్రమలలో నుండి తప్పింపబడాలంటే మరి ఇరుకులో విశాలత కలుగు చేయాలండి. నా శ్రమలోనికి మొర్ర పెట్టాను, నా ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవన్నాడండి. ప్రేమైన వాళ్ళ కనుక మరి ఎన్ని శ్రమలు వచ్చినా మనం తప్పింపగలమండి. తప్పిస్తాడు దేవుడు మనల్ని, ఎందుకంటే ఆయన తప్పించగలిగిన దేవుడు. ప్రేమైన వారలారా, కనుక మనము కూడా ఇంకొక మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథంలో ఒక్క మాట చదువుకుందామండి. కీర్తనలో 119:67 ఒక మాట చదువుకుందాం. ఎందుకంటే శ్రమ వచ్చిందని ఇబ్బంది వచ్చిందని నువ్వు ఇరుకొచ్చిందని దేవుని సన్నిధికి వెళ్తూ మరి విడిచిపెడుతున్నావు, దేవుని మాటలు అంగీకరించలేకపోతున్నావు, ఈ లోకమనే శరీరాశ నేత్రాశ జీవపుటంలో నువ్వు కొట్టిబెట్టాడుతున్నావు. శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి చాలండి. హల్లెలూయా. శ్రమ కలగక మునుపు నేను త్రావు విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును నేను అనుసరించి నడుచుకుంటున్నాను. ఆనందాన్ని ఇచ్చే దేవుడవు నీవే.
నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నువ్వు, ఎందుకంటే నీ వాక్యం ఇప్పుడు నేను అనుసరిస్తున్నాను, నా శ్రమను ఆయా తప్పించావు అని భక్తుడు అంటున్నాడు. కనుక మనము దేవుని యందు ఏమన్నా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు మనకు ఎదురైనా, దావీదు వలె, ఒక దానియేలు వలె, ఒక యేసేపు వలె, ఒక శద్రకు మెషకు అభిజ్ఞలకు అభిజ్ఞలు వలె మనము ఏమైనా శ్రమలలో ఆనందాన్ని పొందాలి. ఎందుకంటే అంతేకాదు, శ్రమ కలిగిందంటే దాని వెనక మనకు మేలు దాచబడి ఉన్నదని మనం ఎరిగినట్లయితే. భక్తుడు ఒక మాట అంటాడండి, ఒక పాట పాడతాడు. ఏమని పాడతాడు తెలుసండి? శోధనలో మునిగి ఉన్న ఓ సోదరా, వేదనలో కుమురుతున్న ఓ సోదరి, శోధనలో మునిగి ఉన్న ఓ సోదరా, వేదనలో కుమురుతున్న ఓ సోదరి, ఇప్పుడే నీవు మారు మనసు పొంది చూడు, ఇప్పుడే నీవు మారు మనసు పొంది చూడు, పరలోకమునందు నీకు స్థానముండును, పరలోకమునందు నీకు స్థానముండును, దివి నుండి భువికి వచ్చే ప్రభువు క్రీస్తురా, మన కొరకే తరలి వచ్చే క్రీస్తు యేసురా, దివి నుండి భువికి వచ్చే ప్రభువు క్రీస్తురా, మన కొరకే తరలి వచ్చే క్రీస్తు యేసురా, ఇన్ని నాళ్ళ మన సేవకు ఫలితమొచ్చరా, ఇన్ని నాళ్ళ మన సేవకు ఫలితమొచ్చరా, మోక్షమనే పరిమళంబు మనకు దక్కెరా, మోక్షమనే పరిమళంబు మనకు దక్కెరా, దివి నుండి భూమికి వచ్చే ప్రభువు క్రీస్తురా, మన కొరకే తరలి వచ్చే క్రీస్తు యేసురా, పాపుల పాలిటి దేవుడాయనే, కరుణకు ప్రతిరూపం ఆ ప్రభువే, పాపుల పాలిటి దేవుడాయనే, కరుణకు ప్రతిరూపం ఆ ప్రభువే, నీలో ఉన్న పాపమంత తీసివేసి, నీలో ఉన్న పాపమంత కడిగివేసి, పావనునిగా చేయునట్టి ప్రభువాయనే, పావనుడిగా చేయునట్టి ప్రభువాయనే, దివి నుండి భువికి వచ్చే ప్రభువు క్రీస్తురా, మన కొరకే తరలి వచ్చే క్రీస్తు యేసురా, దివి నుండి భువికి వచ్చే ప్రభువు క్రీస్తురా, మన కొరకే తరలి వచ్చే క్రీస్తు యేసురా. హల్లెలూయా. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు నీకు ఎదురైనా, అంతేకాదు శ్రమల యందు అతిశయపడుకుంటున్నాడు. ఎందుకంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని నువ్వు ఎరిగి శ్రమల యందు అతిశయించబడే దానవుగా మానవుగానే ఉంటే, ప్రియ సహోదరుల వాక్యం వింటున్నా, ఈ యొక్క మరి నిజంగా ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నా, ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా రెండు చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. ఎందుకంటే శ్రమ దినములను కృంగిపోవద్దు, ఎందుకంటే ఆ శ్రమ వెనుక మాన మనకి దేవుడు తోడే ఉన్నాడని, ఆయన ఆ శ్రమ వెనుక మేలు దాచబడి ఉన్నదని నువ్వు గుర్తిరిగితే ఆయన నీ పట్ల మేలు చేయబోతున్నాడు. ఎందుకంటే యెహోవాయందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉంటున్నాడు. ఎందుకంటే కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. శ్రమ దేనికి సాదృశ్యం అంటే ఏమంటే మేలునకు సాదృశ్యం. ఆయన రానున్న రాకడలో ఎత్తబడే ముందుకు సంగముగానే ఉంటా. ప్రేమైన వారలారా, శ్రమ కలిగిందని నువ్వు దుఃఖిస్తున్నావేమో, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందము, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీకు తోడే ఉన్నాడని నువ్వు నమ్మితే నిజమే కదా. ఏమంటే యెషయా కూడా అన్నాడు, అయా నా పెదవులను అయా కాల్చమన్నాడు. నిజంగా శ్రమ వచ్చిందని నువ్వు దిగులుపోవద్దు అన్నాడు. ఉపాధ్యాయ గ్రంథంలో అంటాడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. అయితే ఇప్పటికైనా నువ్వు శ్రమ పొందినా, నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిలో నీ ఉన్నా, ప్రేమైన వారలారా, దేవుని యొద్దకు రండి. ఆ శ్రమను తీసివేస్తాడు, ఆ శ్రమ వెనక మీకు మేలును దాచి ఉంచుతాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దావీదు అంటాడు, నాలుగో అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, అదిగో నా శ్రమలో నీకు మొర్ర పెట్టాను, నాకు ఇరుకులో విశాలత కలుగు చేసావన్నాడు. అలాగనే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీ శ్రమను తీసివేస్తాడు, నీ శ్రమకు అదిగో నీ శ్రమ నుండి ఆయన తప్పించగలిగిన దేవుడని
నిజంగా నిజంగా. ఇదిగో సముద్రముని ఇశ్రాయేలీయులు నాయన, నిజమే కదండి, ఐగుప్తు రాజైన ఫరో అదిగో తన సైన్యముని పంపించినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడంటే దేవుడు ఎంత గొప్ప మేలు. నిజంగా పాయలు చేసి అదిగో ఐగుప్తు జనాంగానందరిని ముంచి వేశాడు. ఇశ్రాయేలీలందరినీ అయా రెండు గోడలుగా, సముద్రము మధ్య రెండు గోడలుగా నిలబెట్టి అయా ఇశ్రాయేలీని రక్షించిన దేవుడు అండి. నిజంగా ఎంత శ్రమల నుంచి ఏమైపోతామో అని వారు ఎంతో బాధపడినప్పుడు అదిగో దేవుడు వారికి తోడైనాడు. కనుక మనమందరము కూడా శ్రమ వచ్చిందని దిగులు పడకుండా, బాధపడకుండా, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తూ శ్రమ వచ్చిందని కృంగిపోకుండా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు, కురుకుడు నిద్రపోడు అని ఆ అజ్ఞాన కాలము నుండి ఇశ్రాయేలీకి శ్రమను తప్పించిన దేవుడు. ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం కనుక ఆయన కృపను పొందుకుందాం, ఆయన కృపలో ఆనందిద్దాం. శ్రమ వచ్చినా అది మా మేలుకే, మా ఆనందానికే అని మనం గమనించి ముందుకు కొనసాగితే గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రేమైన వారులారా, శ్రమ ఎందుకు కూడా మనం తాళజాళగలిగిన అట్టి, ఎందుకంటే సాధారణముగా కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రేమైన వారులారా జ్ఞాపకం ఉంచుకోండి, మరి శ్రమ వచ్చిందని బాధపడకుండా మనం ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు వచ్చేటువంటి ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి ఈ యొక్క మరి శ్రమ గురించి వాక్యము మరి ఇప్పటి వరకు విన్నాం. మనమందరం కూడా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వచ్చే ఆ ప్రోగ్రాం చూసి వీక్షిద్దాం, ఆనందిద్దాం. ఇటు వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించడం ఒక ప్రార్థన చేసుకుందాం. తల్లలో వచ్చిన మమ్మల్ని వికిలిగా ప్రేమిస్తున్నాం ఆ ప్రియ పనులకు తండ్రిని, ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. నిజమే కాదు ప్రభా, అదిగో దావీదు అదుల్లా గుహలో దాక్కున్నాడు ప్రభా, శ్రమ వచ్చిందని కృంగిపోలేదు ప్రభా. అయా తన కుమారుడు ఆయన సైన్యాన్ని పంపించినప్పుడు, అహితోపెలును పంపించినప్పుడు ప్రభా అయినను అయా మరి ప్రార్థన చేసి అయా ఆ శ్రమ నుండి విడుదల పొంది మరలా రాజ్యానికి రాజుగా నిలబడిన పరిస్థితులు నీ లేఖనాలను మేము చూసాం. అలాగే ఆయన దాని ఏదు అయా మరి నేను 30 దినముల వరకు ఎవరికి నొక్కకూడదు, ఎవరికి ప్రార్థించకూడదు అని అన్నప్పుడు ప్రభా శాసనాన్ని ధిక్కరించిన ఆయన, శ్రమ వచ్చిందని తెలిసి కూడా శాసనం రాశారు, అదే మరి నిజంగా ఆ యొక్క సింహాల గుహలో వేస్తారని తెలిసి కూడా ప్రభా అయా ఎరుశలేము కిటికీలు తీసి ముమ్మారు ప్రార్థించినట్లుగా అయా మేము నీ లేఖనాలు తెలుసుకున్నాం. కనుక నాయన మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయా మరి శత్రుకు మెషకు అబద్ధి గోలు కూడా నాయన అయా నాయన అగ్నిగుండంలో 7 ఇంతలు అగ్నిగుండం చేసినప్పటికి కూడా అయా నిన్ను ప్రార్థించినప్పుడు అయా వెంట్రుక కూడాను అయా కాలిని వాసన రాలేదట ప్రభా నాయన. అయా వారిని 4వ రూపం కలుపు వీరు పూజించున్న దేవుడు పూజార్హుడని అయా నాయన ప్రభా నెబుకద్నెజరు రాజే అయా చెప్పి ఉన్నాడు. కనుక నాయన జ్ఞాపకం చేసుకోండి వారి ముగ్గురిని నాయన క్షేమముగా బయటికి తీసుకొచ్చిన దేవుడు. అలాగే అయా శ్రమలలో ఉన్న అయా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరికే శ్రమ ఉన్నా, ఎవరికే ఇబ్బంది ఉన్నా అయా శ్రమ నుండి మీరు విడుదల కలిగించండి. అయా శ్రమ అయా ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలేందుకు నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే నీ బిడ్డలుగా నీ కుటుంబాలుగా నీ సేవకులుగా మేము ఉండునట్లుగా మమ్మల్ని నాయన అయా ఆ మా శ్రమంలో ఉండి తప్పించిన ఆయన నీవే నీ కృపలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయా మా ముందు వచ్చేసిన మా ముందు వాక్యం చెప్పిన దైవజనం మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మా సంఘాలను క్రీస్తు కృపా ప్రార్థన మందిరం వారు నిర్వహిస్తున్నా అయా ఈ యొక్క అయా మరి ఈ ప్రోగ్రామ్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలను మీరు దీవించండి. అయా చిన్న మంద భయపడుకుడి అని నీ లేఖన సర్విస్తున్నాయి. కనుక నాయన జ్ఞాపకం ఉంచుకోనండి మమ్మల్ని క్రీస్తు కృపా ప్రవర్తన మందిరం వారు నాయన అయా నిర్వహిస్తున్న ప్రతి కార్యాన్ని మీరు సఫలీకృతం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా ప్రార్థనలు మా వాక్యాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని వెలిగించేట్టుగా, ప్రతి కుటుంబంలో ఆధ్యాత్మికమైన మేలును పొందుకునే విధంగా, వారికి ఉన్నటువంటి ఇరుకులో విశాలత కలుగు చేసే విధంగా నాయన వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని మమ్మల్ని కూడా ఆశీర్వదించమని నీ కృపలతో నింపమని నిండుగా మిండుగా నిండారుగా అయా శ్రమలలో అయా ఈ శ్రమల దినాల్లో మరి ఎందుకు మేము ఈ వాక్యం చెప్తున్నాం అంటే అయా నిజమే ప్రభా సొగసు లేని వాడిగా స్వరూపం లేని వాడిగా అంగవిహీనుడుగా చూడనల్లని వానిగా అయా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అయా సస్యనుడుగా మానవ స్వరూపాన్ని ధరించిన ఆయన నీవే ఈ లోకానికి వచ్చావని మేము నమ్ముచున్నాం. వచ్చిన ఆయన అయా మరి అనేకులు వెలిగించడానికే నువ్వు వచ్చావు. కనుక మా శ్రమలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా శ్రమల్లో ఆనందాన్ని ఇచ్చి అయా విన్నటువంటి వాక్యం విన్నటువంటి వారి హృదయాల్లో ఆ శ్రమను తీసివేసి ఆనందం అనేటువంటి ఆయా వాక్యమనే ప్రవాహంలోనికి నడిపించి
వారిని నాయన మీరు ఆనందింప చేస్తారని నమ్మొచ్చు. ఇటు వాక్యము, ఇటు ప్రార్థన అయా, ఇటు నాయన పాటలు నాయన నీ నామములో అయా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నట్లుగా నాయన అయా మా ప్రార్థన ఆలకించుమనేసయ్య పరిశుద్ధాతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ మనములన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని అన్ని సాహసం ఇప్పుడును అయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే అయా ఈ యొక్క ప్రార్థన వింటున్నారు, ఈ వాక్యం వింటున్నారు, వారందరికీ నీ కృప అయా కలకాలము అయా వర్ధిల్లించుడుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.